మృతిక ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై వివాదం ముదురుతోంది. కొట్టుకొచ్చిన మూడు బోట్లు వైసీపీ నేతల అనుచరులవే అని తేలడంతో పాటు వాటికి ఆ పార్టీ రంగులు ఉండడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంత భారీ బోట్లు కొట్టుకురావడం, వాటికి ప్లాస్టిక్ తాళ్లతో లంగర్ వేయడంతో దీని వెనుక వైసీపీ కుట్ర కోణమే ఉందంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇక బోట్లు వైసీపీ నేతలవే అని పక్క ఆధారాలతో తేలడంతో వైసీపీ అధినేత జగన్ టార్గెట్ అయ్యారు, ఓడిపోయారు కాబట్టే ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారంటూ సీఎం చంద్రబాబు సైతం జగన్పై తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డారు. ఇంత భారీ స్థాయిలో వరదతో జనజీవనం చిన్నాభిన్నమవుతుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో బ్యారేజీలో బోట్లు వదిలిపెట్టారని మండిపడ్డారు. ఇది ఒక జాతి ద్రోహమని చంద్రబాబు విమర్శించారు. బోట్ డ్రైవర్ను ఐడెంటిఫై చేశామని, కుట్రలో భాగస్థులైన వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధ్యులు అంతు తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు. ఒక్కొక్కటి 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది. 15 మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా సిగ్గొదిలిపెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు మీ బోట్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు? మీది కాదని అంటున్నారు. మీది కాదంటే మీరు రంగెందుకు వేశారు? మేము ఇవన్నీ అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు. ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం, విద్వేషం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో, ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే 170 సంవత్సరాలు చరిత్ర. పోలీసుల నివేదికపై హోంమంత్రి అనిత సైతం తీవ్రంగా స్పందించారు. జగన్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో కుట్రకోణం బయటపడిందని, ఆపత్తి సమయంలో ప్రజలకు ఆపన్నహస్తం అందించాల్సింది పోయి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడు హోదా లేనప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదో 2 సార్లు ఒక 15 నిమిషాలు బయటకు వచ్చి గవర్నమెంట్ మీద బురద జల్లి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని. విజయవాడలో నేను ఉన్నాను, డే ఫస్ట్ నుంచి కూడా నేను ఉన్నాను విజయవాడలో. సుమారుగా ప్రకాశం బ్యారేజ్కి దగ్గర 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చింది. దాని కెపాసిటీ ఆ రోజు 11.9 క్యూసెక్స్ ల్యాక్ క్యూసెక్స్ మనకి కెపాసిటీ కూడా, ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కూడా అప్పటికే 11.4 లక్షల క్యూసెక్స్ వాటర్ ఆల్రెడీ ఇన్ఫ్లో వచ్చింది. అటువంటి సమయంలోనే దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలని చెప్పి మేమందరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అనకూడదు కానీ దేవుడి మీద భారం వేసి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా అలాంటి ఆపద జరగకూడదు అని ప్రతి ఒక్కరం కూడా వెయిట్ చేస్తున్నాం. పక్కన జరిగిన డిజాస్టర్కి రిలీఫింగ్ ఒక పక్క నుంచి ఇవ్వటం ఒక పక్క నుంచి, ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్లో ఉంటే ఆదుకోవలసిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయటానికి రెడీ అయిందంటే వాళ్ళని దేశ ద్రోహులు అనాలా వద్దా మీరే నిర్ణయించుకోవాలి. ఇక మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. ప్రకాశం బ్యారేజ్ని కూల్చి 100,000 మందిని చంపాలన్నదే జగన్ లక్ష్యమని ఆరోపణలు చేశారు. గతంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 5 గ్రామాలను లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. విజయవాడతో పాటు లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేయాలనేదే జగన్ కుట్ర అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. 100,000 మంది జల సమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందని లోకేష్ ఆరోపించారు.
బారేజ్ ను పడవలతో కూల్చేయాలనే ప్లాన్ జగందే అని, ఆ ప్లాన్ ను అమలు చేసింది వైసీపీ నేతలు రఘురామ్, నందిగాం సురేష్ అని లోకేష్ అనడం కలకలం రేపుతోంది. వైసీపీ రంగులున్న పడవ బ్యారేజ్ ని ఢీకొట్టడం, ఆ ఓట్లు వైసీపీ నేతలవే అని విచారణలో స్పష్టంగా తేలిపోవడంతో పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కాల్ డేటా నిశితంగా పరిశీలిస్తున్నారు. మరి ఈ కుట్ర కోణం వెనుక అసలు పాత్రధారులెవరన్నది త్వరలో విచారణలో బయటపడనుంది.